ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒకసారి చెప్తూ బీఆర్ఎస్ నుంచి నేను కాంగ్రెస్లోకి రావడానికి కారణం మాకు కొన్ని అవమానాలు జరిగినాయి అన్నారు. యాక్చువల్లీ మీరు ఎక్కడ హర్ట్ అయ్యారు అంటే, మేము విలేజెస్కి వెళ్తే శంకుస్థాపన ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ వెళ్తాం కదండి, శాంక్షన్స్ ఇచ్చినాక వెళ్ళినప్పుడు మా స్టోన్స్ పగలగొట్టడం, మేము ప్రోటోకాల్ ప్రకారం వేసినా కూడా స్టోన్స్ పగలగొట్టడం, రావద్దు మా కాన్స్టిట్యున్సీలకి అని రాత్రికి రాత్రి పగలగొట్టడం, మళ్ళీ మేము తెప్పించి అదే స్టోను ఈవినింగ్ వరకు మళ్ళీ తెప్పించి మేము కూడా వేయడం, అట్లా దానివల్ల మళ్ళీ కార్యకర్తలకు కూడా కేసులు పెట్టడం, మీ ఫోటో పెట్టద్దు బ్యానర్ పైన, చైర్మన్ ఎందుకు పెడతారు, ఎమ్మెల్సీ ఎందుకు పెడతారు, అట్లా చిన్న చిన్నవి అండి. మా కోసం కాదు, ప్రజలు కార్యకర్తలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. మీరు ఇట్లా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి మీ యొక్క అధిష్టానానికి, అప్పుడు మీరున్న అధిష్టానానికి ఏం చెప్పలేదా? చెప్పాము. ఇంకా అప్పుడు పిలిచి ఇద్దరు కోఆర్డినేషన్తో ఉండాలి అది ఇదని చెప్పి ఇంకా కొన్ని కేసెస్ కొట్టేసినారు, కొన్ని ఇంకా ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ అవన్నీ అట్లనే ఉన్నాయి. కాబట్టి ఇంకా మాకు విసుగొచ్చి మేము ఇంకా పార్టీ చేంజ్ కావాలని అందరు కోరితే మేము వచ్చేసి. ప్రధాన కారణం ఏంటి? ఇదే అండి, ఇది గొడవలు ప్రతి దగ్గర ప్రోటోకాల్ విషయం అన్ని. సరైన గౌరవం లభించలేదంటారు? గౌరవం అంటే ప్రోటోకాల్ ఉండాలి కదండి, ప్రోటోకాల్ ఉండాలి. మా ఎంపీపీకి ఉండదు, జెడ్పీటీసీలకు ఉండదు, నెగ్లిజెంట్ బాగా. అప్పుడు మీరు మీ కార్యకర్తల్ని సాటిస్ఫై చేయలేకపోయారు? కార్యకర్తలు ఎవరు బిల్స్ ఆపడము,